ఇవాళ మనము ఓట్స్తో రాగి సంకట్టి ఎలా చేద్దామో చూద్దామండి. దానికి ఒక కప్ ఆఫ్ ఓట్స్ అండ్ ఒక కప్ ఆఫ్ రాగిపిండి కావాలి. రాగిపిండిని మనం ఇలా నీళ్ళలో కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్. ఎందుకంటే ఉండలుగా అవ్వకుండా ఉండడానికి ఫస్ట్ నీళ్ళతో మిక్స్ చేసుకుంటే మనకు చాలా బాగుతుంది, లేకపోతే రాగి ఉండలుండలుగా వస్తుందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు మనము ఒక కప్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక బౌల్లో పోసుకుందాము. దాన్ని వేడి చేసుకోవాలి వాటర్ని ఫస్ట్. దాంట్లో కాస్త ఉప్పు వేసుకోండి, రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. కాస్త నీళ్ళు మరిగిన తర్వాత ఓట్స్ వేద్దామండి. దీంట్లో ఓట్స్ని కాస్త మరగనివ్వాలి నీళ్ళలో. ఇదిగోండి ఇలా అవ్వాలి ఓట్స్. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనము రాగిపిండి వేద్దామండి. ఇందాక కలిపి పక్కకు పెట్టుకున్నాం కదా నీళ్ళలో, అది దాన్ని దీనిలో కలుపుతాము. ఇది చాలా త్వరగా అయిపోతుందండి, ఒక 2-3 మినిట్స్లో మనకు రెడీ అయిపోతుంది. అండ్ ఇది చారుతో కానీ పచ్చి పులుసుతో కానీ ఇలా ఏదాంతో తిన్నా బాగుంటుంది. గుడ్ల పులుసు కానీ అలా మటన్తో కూడా చాలా బాగుంటుంది. లిక్విడ్ ఐటమ్స్తో అయితే చాలా చాలా బాగుంటుంది ఇది. ఇదిగోండి ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చి రాగిపిండి అంతా దగ్గరికి అవుతుంది. ఇదిగోండి నేను గుడ్ల పులుసుతో తింటున్నాను దీన్ని, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి తప్పకుండా.